ఉంటే ధైర్యంగా ఆ రోజులు అన్ని రకాలుగా కూడా పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ అని అంటే తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పార్టీగా చిక్కోలు తాలూకా గొంతును సైతం మనం పార్లమెంట్ లో వినిపించడం జరిగింది. అదే స్థాయిలో భవిష్యత్తులో కూడా మొన్ననే మీరందరూ కూడా చూసుంటారు చెప్పాను, చాలా ఇసుగు పుట్టింది. 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఏ స్పీచ్ మాట్లాడినా సరే 2 నిమిషాలు మాట్లాడితే చాలు స్పీకర్ కూర్చోవయ్యా, మీకు అన్ని సభ్యులు లేరు కదా ఎంతసేపు నువ్వు మాట్లాడతావని. మాట్లాడాల్సింది చాలా ఉంది కానీ సభ్యులు మాత్రం లేరు. ఆ దుర్మార్గుడు ప్రత్యేక హోదా తెస్తాను ఎంపీల్ని గెలిపించండి అని అంటే పొలోమని రాష్ట్రం అంతా కూడా ఎంపీల్ని గెలిపించారు. తీరా చూసిన తర్వాత ఆయన కేసులు మాఫీ చేసుకోవడానికి ఎంపీలని అందరినీ కూడా వినియోగించుకున్నాడు. కానీ ఈసారి మళ్ళీ ఢిల్లీలో మన తెలుగువారి తాలూకా గలం గట్టిగా వినిపించాలనంటే మళ్ళీ రాష్ట్రంలో మన ఎంపీలని అందరినీ కూడా మనం గెలిపించుకోవాలి. ఆ స్థాయిలో మీరందరూ కూడా ఇక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నన్ను కూడా మంచి మెజారిటీతో మీరందరూ కూడా గెలిపించాలని నా తరపున కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. లోకేష్ అన్న గారు మీరు చూస్తున్నారు ప్రతిరోజు కూడా కష్టపడుతున్నాడు. ఆ స్థాయిలో ఎన్నో అవమానాలు పడ్డాడు ఆయన, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాడు. కుటుంబ పరంగా గాని వ్యక్తిగతంగా గాని లేకపోతే రాజకీయ పరంగా గాని ఎన్నో అవాంతరాలు ఆయనకు వచ్చాయి. కానీ ధైర్యంగా నిలబడ్డాడు. నాయకుడు అనేటటువంటి వాడు ఓడిపోతే కింద పడిపోవడం కాదు, కింద పడిన తర్వాత తిరిగి లేచి మళ్ళీ ముందుకు నడిచేవాడే అసలైనటువంటి నాయకుడిగా నిరూపించి మంగళగిరిలో ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే నేను మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ సాధించి గెలుస్తానని ఈరోజు మంగళగిరిలో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు భయపడే పరిస్థితికి ఈరోజు వచ్చారనంటే లోకేష్ అన్న గారి తాలూకా నాయకత్వం ఏలకంగా ఉంటుందో మీరందరూ కూడా గమనించాలి. ఆయన కేవలం మంగళగిరికే కాదు ఈ రాష్ట్రానికే ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇచ్చే నాయకుడుగా యువగలం పాదయాత్ర చేశారు. ఎవరూ చేయలేరని అన్నారు. ఒక రోజు నడిచాడు, 2 రోజులు నడిచారు, ఆపాలని చూశారు, మైక్ ఇవ్వకుండా చూశారు, స్టేజులు వేయనివ్వకుండా చూశారు, బళ్ళు కదలకుండా చూశారు, కబాడ్ దార్ అని చెబుతూ రాష్ట్రంలో సుమారు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశంలో ఆ వయసులో చేయనటువంటి రికార్డుని సాధించినటువంటి వ్యక్తి మన లోకేష్ అన్నది కూడా తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే కార్యకర్తలందరికీ కూడా ఒక నమ్మకం ఉండాలి. కార్యకర్తల కోసం ఆయన ఎక్కువగా పనిచేస్తున్నాడు. ఈరోజు 20-30 సంవత్సరాలుగా కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న విధంగా వాళ్ళందరికీ కూడా కార్యక్రమాలు జరగలట్లేదన్న బాధ ఈరోజు లోకేష్ అన్న గారికి ఉంది. అందుకనే రెడ్ బుక్ కూడా తయారు చేసుకున్నాడు. అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తాటి తీయడానికి ఆ రెడ్ బుక్ లో అన్ని కార్యక్రమాలు కూడా చేర్చుకున్నాడు. అలాగే మన కార్యకర్తలు కూడా ఎవరెవరికి న్యాయం చేయాలో అది కూడా ఆయన గుండెల్లోనే రెడ్ బుక్ పెట్టుకుని రాసుకుంటున్నాడు అన్నది కార్యకర్తలందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. మరి లోకేష్ అన్న గారు ఈ జరుగుతున్నటువంటి శంకారం కార్యక్రమం మన నియోజకవర్గం మన జిల్లా నుంచి ప్రారంభోత్సవం చేయడం అనేది మనమందరం కూడా ఒక అదృష్టంగా భావించి ఈ శంకారం